భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజల కోసం నగరంలోని రంగనాయకులపేట పిఎన్ఆర్ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాన్ని నగర మేయర్ పొట్లూరు స్రవంతి సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. స్వయంగా ఆమె ప్రజలకు భోజనం వడ్డించారు. వసతులు ఎలా ఉన్నాయని, భోజనం బాగుందా అని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 2 రోజుల నుంచి ఆగకుండా పడుతున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందన్నారు. మొత్తం 13 పునరావాస కేంద్రాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా వారి సొంత ఇంట్లో ఉన్నట్లుగా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎక్కడైతే అండర్ బ్రిడ్జెస్ ఉన్నాయో, మౌంట్ అలివుడ్ దగ్గర గానీ, ఇక్కడ బస్టాండ్ దగ్గర గానీ, విజయమహల్ గేట్ దగ్గర గానీ, ఇక్కడ అన్నిటిని కూడా ముందుగానే చర్యలు తీసుకొని, అక్కడ ఆల్రెడీ మన మోటార్స్ ఉన్నాయి, వాటి ద్వారా ఎప్పటికప్పుడు వాటర్ అంతా కూడా పిక్ చేసి బయటకు పంపించడం జరుగుతుంది. ఇప్పటికైతే ఎక్కడ ఏ బ్రిడ్జ్ దగ్గర కూడా ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ముందుగానే మేము కూడా విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఏ బ్రిడ్జ్ దగ్గర కూడా వాటర్ ఎక్కడ నిలబడలేదని కూడా తెలియజేస్తుంది. రంగనాయకపేట దగ్గర ఉన్నటువంటి పునరావాస కేంద్రం కిందట పిఎంఆర్ స్కూల్ ని మనం పునరావాస కేంద్రాన్ని అలర్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి ఈ రోజు ఎక్కువ తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉంటుందని తెలియజేయడం తోటి ఇక్కడ ఉన్నటువంటి 50 కుటుంబాలని ఈ పునరావాస కేంద్రంలో ఉంచడం జరిగింది. వారికి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా అరేంజ్ చేసి వాళ్ళకు ఇక్కడ షెల్టర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాదాపు ఇక్కడ 100 మంది దాకా ఉన్నారు. ఇదే విధంగా ఇంకా ఎవరైనా ఇలాగే బయట ఎక్కడైనా ఉండి రాలేని పరిస్థితిలో ఉన్నా కూడా మా అధికారులకి హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే ఇట్లా పునరావాస కేంద్రాలకి తీసుకురావడం జరుగుతుంది. వర్షం తగ్గేంత వరకు ఇక్కడ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా అరేంజ్ చేసి వర్షం తగ్గిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ మెడికల్కి కూడా సంబంధించి కిట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే మినిమం సంబంధించి ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి ఒక నర్సు, ANM ఇక్కడ మెడిసిన్ కూడా ఉంచడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ANM కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ పునరావాస కేంద్రాల్లో చూసుకోవడం జరిగింది. అత్యంత అవసరం అయితేనే తప్ప ప్రజలందరూ కూడా బయటికి రాకూడదని తెలియజేస్తున్నాను. స్కూల్స్ కూడా హాల్ సెలవు ఇవ్వడం అన్నది జరిగింది. ఈరోజు తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉంది అని వాతావరణ శాఖ వాళ్ళు సూచించడం జరిగింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండాలని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ పునరావాస కేంద్రాలకి రాలేని పరిస్థితిలో ఉంటే ఎవరైనా మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము నగరపాలక సంస్థ నుంచి కూడా 24/7 అధికారులు కూడా అందుబాటులో ఉంటారు, మేము అందుబాటులో ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుగుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.